హన్మకొండలో వరంగల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే విజయ వినయ భాస్కర్, సిపి సుధీర్ బాబు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండాతో పాటు క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు నేతలు. విద్యార్థుల్లో ఆటలు మానసిక వికాసానికి ఉపయోగపడతాయన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో బతుకమ్మ ఆటపాటలతో ఆకట్టుకున్నారు విద్యార్థులు. కళాకారుల డాన్స్లు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నెల 16 వరకు 23 స్పోర్ట్స్ జరగనున్నాయి. గొప్ప విశేషం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఆయన స్ఫూర్తితోని పోలీసుకు పోటీ పడుతూ మరి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అనేది అది జరిగే విషయం కాదు. ఇదే మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతూ ఉంటే ఎక్కడో ఓ దిక్కు ఎప్పటికొక స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది కనబడుతూ ఉంటుంది ఈ పాత వరంగల్ జిల్లాలో. అందువరకు ఇప్పుడు జిల్లాలు కూడా ఏర్పడ్డాయి కాబట్టి ఇది చేయడం కూడా అంత ఇబ్బందికరమైనది కాదు, సులభంగానే చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక కల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భంలో మా క్రీడాకారులందరూ కూడా దీన్ని ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలని చెప్పి 4 రోజుల పాటు మీరందరూ కూడా మీ ప్రతిభను కనబరిచి మరి ఖచ్చితంగా అందరిలో మరి ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ను, స్పోర్ట్స్ మెన్ ఒక ఎంకరేజ్మెంట్ చేసినటువంటి మరి సందర్భం అది. ఇదే కాకుండా మరి చింతల స్పోర్ట్స్ వారు కూడా మరి అజీజ్ ఖాన్ గారు చొరవ తీసుకుని మరి తెలంగాణ ప్రీమియం కబడ్డీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది.